రామాయణం యొక్క ప్రభావం, దాని యొక్క మహత్వాన్ని గురించి, ఆ తత్వం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకున్నటువంటి దాంట్లో నారద మహర్షి సనక సనందనాదులకి ఇంకా ఎలా చెప్తున్నారంటే, ఈ రామాయణం, శ్రీమద్ రామాయణం యొక్క శ్రవణ ప్రభావం, పఠన ప్రభావం అనేటటువంటిది ఆ భక్తి ప్రపత్తుల యొక్క స్థాయి భేదాన్ని అనుసరించి, ఆ భేదం యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక విధానాలు చెప్తూ ఇంకా దీని యొక్క గొప్పతనాన్ని గురించి ఈ రకంగా ప్రవచిస్తున్నారు. ఎలా అంటే, నాస్తి గంగా సమో తీర్థం, నాస్తి మాతృ సమో గురుహు, నాస్తి విష్ణు సమో దేవో, నాస్తి రామాయణాత్పరం, నాస్తి రామాయణాత్పరం అని ప్రవచిస్తున్నారు. అంటే ఎలాగంటే, సమస్త తీర్థాల్లోకి కూడా, నిన్న జరిగినటువంటి గోదావరి పుష్కరాల్లో కూడా మనం ప్రత్యేకంగా ఆ పుష్కరుడు అనేటటువంటి వాడు, ఆ వరుణకుమారుడైనటువంటి పుష్కరుడు, ఈ పుష్కరుడు ఎవరంటే వరుణదేవుడు, సమస్త తీర్థాలకి కూడా ప్రభు అయినటువంటి వరుణుడు ఎవరైతే ఉన్నారో, అటువంటి వరుణుడికి పుత్రుడైనటువంటి పుష్కరుడు, ఆ పుష్కరుడు బ్రహ్మ యొక్క వరం చేత, బ్రహ్మ యొక్క కమండలంలో ఆ గంగాతోయంతో సమానంగా వెలుగొందుతున్నాడు. వెలుగొందుతూ తర్వాత ఆయన స్వార్థరహితమైనటువంటి కోరిక కోరడం వలన వాటిలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బ్రహ్మగారాయనికి తన కమండలంలో ఉండడానికి కావలసినటువంటి అర్హుడు అని చెప్పేసిన విధానంతో అలా ఇచ్చి, ఆ తర్వాత ఆయన ఇంకోరారంటే, ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండ కటాహాల్లో ఉండే సమస్త తీర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా, వాటిలన్నిటిలోనూ నేను ఉండాలి, కాబట్టి అవన్నీ కూడా నాకు అధీనం కావాలి, దానివల్ల దాని యొక్క ప్రభావం చేత సృష్టి అంతా ప్రభావితం కావాలి, అందరూ కూడా నిరామయులై ఉండాలి, రోగరహితులై ఉండాలి, చక్కనటువంటి ఆనందదాయకమైనటువంటి స్థితిలో ఉండాలని ఆయన కోరుకోవడం వల్ల, ఈ సృష్టికి యొక్క హితాన్ని కోరి కోరాడని ఉద్దేశం మీద ఆయన దానికి తగినటువంటి వరం తథాస్తు అని చెప్పేసి ఇచ్చారు. ఇస్తూ ఆయన విధించినటువంటిది, ఆ పుష్కర నియమాల వగరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి నుంచి బృహస్పతితో ఉండమంటే అలా కాదని చెప్పేసి 12 రోజుల వరకు దాన్ని నిబద్ధత చేయడం అనేది, అది మన ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ మనం ప్రస్తావించుకుందాం. కాబట్టి ఈ పుష్కరరాజు అనేటటువంటి వాడు సార్థ త్రికోటి అంటే 3.5 కోట్ల జలాశయాల యొక్క తో కూడుకొని, ఆ మొత్తం ఈ చక్రవర్తి, పుష్కర చక్రవర్తి, ఈయన ఏం చేస్తాడంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తుంటాడు. ఆ నదికి ఆ పుష్కరంలా వస్తుంది. ఇప్పుడు గోదావరి పుష్కరం వచ్చింది, వచ్చే సంవత్సరం కృష్ణా పుష్కరం వస్తుంది. అలాగే మేషంలో బృహస్పతి సంచారం, గంగా పుష్కరం వస్తుంది. కాబట్టి మీనంలోకి వచ్చినప్పుడు ప్రాణహిత వస్తుంది. ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క నియమం ఉంది. ఆ నియమ ప్రకారం అలా జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సమస్తమైనటువంటి ఉదకాల్లో కూడా గంగ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకు ఆయన పుష్కరుడు అలా కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ గంగ అనేటటువంటిది విష్ణు పాదజం, పవిత్రమైనటువంటి మహావిష్ణువు యొక్క పాదం నుంచి, ఆ శ్రీరామ పాదం నుంచి ఉద్భవించింది. మహావిష్ణువే శ్రీరాముడు, శ్రీరాముడే మహావిష్ణువు. కాబట్టి అటువంటి మహావిష్ణువు యొక్క పాదం నుంచి పుట్టినటువంటిది, కేవలం అలా పుట్టి అక్కడ ఊరుకుందా, అది అంత పవిత్రమైనటువంటి వస్తువు బయటికి వెళ్ళిపోతోందని చెప్పేసి వెంటనే బ్రహ్మగారు దాన్ని పోగు చేసి తన కమండలంలో పెట్టుకున్నాడు. అందుకోసం ఈ పుష్కరరాజు కూడా బ్రహ్మగారి కమండలంతో, ఆ గంగతో సహా ఉండాలి అనేటటువంటి, తాంతో తుల్యమైన స్థాయి ఉండాలి, అంటే విష్ణుపాదజమైనటువంటి అంత పవిత్రమైనటువంటి పరమ పావని అయినటువంటి సమస్త దురితాల్ని కూడా పోగొట్టగలిగిన, బ్రహ్మత్యాది దోషాలను కూడా ఒక్కసారి ములిగినట్లయితే సమస్త దోషాలు నివృత్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ గంగని ఏదైతే దాంతో తుల్యమైనటువంటి స్థితిని పొందాలి అనేటువంటి ఒక కారణం చేత ఉండి, చిట్ట చివరికి ఆ గంగాదులు వగేరాలు వీటన్నింటికి కూడా ఈ పుష్కరుడు రాజే అయ్యాడు. కాబట్టి అంతటి ఉత్తమమైనటువంటిది, కాబట్టి గంగతో తుల్యమైనటువంటి జలం లేదట. అందుకనే మనం కలశాన్ని అభిమంత్రణ చేసేటప్పుడు కూడా, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసి మనం దాన్ని అభిమంత్రణ చేసినప్పుడు మొత్తం ఆపస్ అనేటటువంటి మంత్రం మంత్రభాగంతో చెప్తూ, ఆపోవా ఇదగం సర్వం అని చెప్పి చెప్పేటప్పుడు చెప్తూ, మళ్ళీ పురాణాంతంగా చెప్పేటప్పుడు, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం చెప్పుకుంటాం. ఆ చెప్పుకోవడం వల్ల, అలా అభిమంత్రణ చేయడం వల్ల
ఈ సమస్త పుణ్యనదుల్లో ఉండేటటువంటి సమస్త తీర్థాలు కూడా ఆ కమండలంలో ఉండేటటువంటి లేదా ఆ కలశంలో ఉండేటటువంటి ఉదకాల్లో మొత్తం సమస్తం ఆ శక్తి దాంట్లో చేరిపోతుంది. కాబట్టి అలాగా ఆ గంగ కంటే తుల్యమైనటువంటిది ఎప్పుడూ కూడా ఏ ఉదకాన్ని కూడా గంగతోటే సమానం కావాలని కోరుకుంటాం. అందువలన మన మంత్రభాగాల్లో వచ్చేటువంటి విధానాలను కూడా అదే విధంగా నడుస్తుంటాయి. అందువల్ల ఈ గంగతో సమానమైనటువంటి తీర్థం దాంతో సమానమైన ఉదకం ఇంకోటి లేదట. కేవలంగా మన భావనాశక్తి చేత దాన్ని మనం ఈ రకంగా మన క్రియాకలాపంలో మనం చేస్తూ ఉండేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది ఆ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఎందుకంటే మిగిలిన జలాలన్నీ కూడా మనం తీసుకుని వచ్చి ఒక సీసాలోనో లేకపోయినట్లయితే ఒక కుండలోనో కనుక భద్రపరిచినట్లయితే పైనుంచి గాలి వెళ్లకుండా ఉండేట్లుగా సొరకుండా చేసి భద్రపరిచినప్పటికీ కూడా మిగిలిన ఉదకాలన్నీ కూడా చెడిపోతాయి. కానీ గంగోదకం మాత్రం లక్ష సంవత్సరాలు అలా ఉన్నప్పటికీ కూడా చెడిపోదు, దాంట్లో పురుగు పట్టదు. మిగిలిన వాటినట్టు కూడా 3 రోజులు 4 రోజులు వారం రోజులు వేసరి పురుగులు వచ్చేస్తాయి. కనుక గంగాతోయానికి మాత్రం అటువంటి స్థితి లేదు. అది ఎందుకలా సంభవం అనేటటువంటిది ఈ ప్రస్తుతంలో ఉండేటువంటి వైజ్ఞానిక అంశాలకి అతీతమైనటువంటిది. ఏ వైజ్ఞానికుడు కూడా చెప్పలేడు గంగాతోయం మాత్రమే అలా ఎందుకుంది, మిగిలినవన్నీ ఎందుకు అలా లేవు అని చెప్పి చెప్పడానికి ఉండే వ్యత్యాసం చెప్పగలిగినటువంటి ఇట్స్ బియాండ్ ద సైన్స్. నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద రియలిస్టిక్ ట్రూత్ ఆఫ్ దాట్. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది కేవలం ఆ బ్రహ్మనిర్మితం, ఆ హిరణ్యగర్భ నిర్మితం, అది కేవలం ఆ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్రుడు నిర్మించినటువంటి విధానం. కాబట్టి ఆ పరంధాముడైనటువంటి మహావిష్ణువే నిర్మాణం చేసినటువంటి స్థితి. కాబట్టి దాంతో తుల్యమైనది ఇంకోటి లేదు. కాబట్టి అలాగే నాస్తి గంగా సమో తీర్థం, అలాగే నాస్తి మాతృ సమో గురు, తల్లి కంటే గురువు మించినటువంటి గురువు మొట్టమొదటి గురువు ఎవరైతే ఉన్నారో ఎవరు లేరట. ఇంకట్లాగా ఎవరు ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ ఎంత స్థాయి అయినప్పటికీ కూడా తల్లి లాంటి గురువు అనేటటువంటిది లోకంలో అసంభవం. కారణం ఏమిటంటే ఈ పిల్లవాడికి నవమాసాలు మోసి జన్మనిచ్చి తన అనేక రకాల కష్ట నష్టాల గురించి మళ్ళీ పునర్జన్మని పొందుతుందా, ఈ ఇక్కడి నుంచి ఆ పిల్లవాడు పుట్టేంత వరకు లేదా ఆ పిల్ల పుట్టేంత వరకు ఆమె పడేటటువంటి కష్టాలు వర్ణనాతీతం. స్త్రీకి అటువంటి కష్టం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పరమేశ్వరుడు ఎందుకు అలా విధించాడనేది మనం చెప్పలేము. కాకపోతే ఆ రకమైన స్థితిని పొంది కానీ ఆ పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూసిన దాంట్లో ఆ మాతృత్వపు ఆనందం అనేది ఉంది, అది ఈ కష్టాలు మొత్తం ఒక్క క్షణంలో మర్చిపోతుంది. తన నవమాసాలు మోసి పడినటువంటి కష్టం, సమస్తమైనటువంటి కష్టాలు కూడా ఆ పుత్రదర్శనం, పుత్రీ దర్శనం అయిన వెంటనే ఒక క్షణంలో మాయమైపోతుంది. ఆనందదాయకమైనటువంటి స్థితిలో ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటుంది ఆ తల్లి. కాబట్టి అటువంటి తల్లి మొట్టమొదటి గురువట. ఎందుకు మొట్టమొదటి గురువు అని చెప్పేసి కనుక అనినట్లయితే, ఎందుకంటే పిల్లవాడికి అప్పుడు వాచక స్థితి లేదా ఈ పిల్లకి బిడ్డకి వాచక స్థితి లేదు. కాబట్టి చూసేటటువంటి శక్తి లేదు, వినేటటువంటి శక్తి లేదు, గ్రహించేటటువంటి శక్తి లేదు, ఇటువంటివి ఏమీ లేవు. ఇవన్నిటినీ కూడా ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉభయాత్కరణ మనసు చేసేటువంటి సమస్త వ్యాపారాలు, అంటే కంటితో చూసేది, చెవితో వినేటటువంటిది, నాలుకతో చప్పరించేటటువంటిది, శరీర స్పర్శ వగరాలు ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఆ తల్లి నెమ్మది నెమ్మదిగా అభ్యాసం చేయిస్తుంది.